अन्नदाता अन्नदाता मी अन्नदाता चमटोर्ची आहारान्नंदिल्चे रैतन्ना अनुनित्यं नी कंडदंडगा निलिचे नेस्तं यवरन्ना अन्नदाता अन्नदाता मी अन्नदाता నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాతా అన్నదాతా మీ అన్నదాతా నమస్కారం. కర్షక లోకపు కాంతిపుంజం అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వేరుశెనగలో పొగాకు లద్దె పురుగు సమగ్ర నివారణ. యంత్రంతో వరి నాట్లు మెలకువలు. జామ నాణ్యతను దిగుబడిని నష్టపరుస్తున్న పండు ఈగ నివారణ. కూలీల కొరతతో వరి వ్యవసాయం అతలాకుతలమవుతున్న వేళ యంత్ర పరికరాలు కొంతవరకు రైతుల అవసరాలు తీరుస్తున్నాయి. వరి సాగులో అధిక కూలీల అవసరం ఉండేది నాట్లకే. నాట్ల సమయంలో ఒక్కసారిగా కూలీలకు డిమాండ్ ఏర్పడి నాట్లు ఆలస్యమవుతుంటాయి. పని ఆలస్యమవటం, ఖర్చు పెరగటం, ఇదే కాక నాటు సరిగా కుదురుకోక పిలకల సంఖ్య తగ్గి చివరకు దిగుబడులు తగ్గడం చూస్తున్నాం. అదే నాటు యంత్రంతో నాటు వేస్తే ఈ సమస్యలన్నీ తీరడంతో పాటు పైరు చక్కగా ఏనుకొని అధిక దిగుబడులను ఇస్తుండడంతో రైతులు అవకాశం ఉన్నంత వరకు యంత్రంతో వరి నాట్లకు ఆసక్తి చూపుతున్నారు. ఒకేసారి 6 వరుసలు 8 వరుసల్లో నాటు వేసే పెద్ద యంత్రాలతో పాటు 4 వరుసల్లో వేసే చిన్న యంత్రాలు సైతం అందుబాటులో ఉన్నాయి. యంత్రంతో వరి నాటాలంటే నారును ప్రత్యేక పద్ధతిలో పెంచుకోవాలి, లేత నారునే నాటుకోవాలి. నారు పెంపక విధానం, యంత్రంతో వరి నాట్లు వేసేటప్పుడు పాటించాల్సిన మెలకువలపై మహబూబాబాద్ జిల్లా మల్యాల కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. యంత్రంతో వరి సాగు గురించి మృత్తికా విభాగం శాస్త్రవేత్త క్రాంతి కుమార్ నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వరి నాటు యంత్రం ద్వారా వచ్చేసి మేము రైతు సోదరులకు మామూలుగా మనం నారు పెంచి నాట్లు వేసుకోవడం, అలాగే ఈ వరి నాటు యంత్రం తోటి రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం కూడా చూసుకున్నట్టయితే, విత్తనం మూత చూసుకున్నట్టయితే మనకు వరి నాటు యంత్రం ద్వారా వేసే దాంట్లో అయితే మనకు ఒక 10 నుంచి 12 కేజీలు సన్న రకానికి, అలాగే దుడ్డు రకానికి అయితే మనకు 15 కేజీలు సీడ్ పడే అవకాశం ఉంది కంప్లీట్గా. అదే నార్మల్లో అయితే మామూలుగా మనకు 25 కేజీల నుంచి 30 కేజీలు విత్తనం అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం విత్తనం మూతను తగ్గించుకోవచ్చు. అలాగే నారు వచ్చేసి మనకు యాంత్రీకరణ ద్వారా అయితే మనకు 12 రోజుల నారు సరిపోతుంది. అది కూడా 3 ఆకుల నారు మనకు 12 రోజుల నారు వయసున్న నారుని మనం యాంత్రీకరణ ద్వారా వేసుకోవడానికి అనుకూలం. అదే మామూలుగా మనకు నారుమడి ద్వారా వేసుకుంటే మనకు 30 రోజుల నారు పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ సమయం కూడా మనం ఒక 15 రోజుల సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అలాగే మనకు నాట్లు వేసుకోవడం అంటే మనుషుల ద్వారా నాట్లు వేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు వాళ్ళు ఎక్కువ పిలకలు వేసే అవకాశం ఉంటుంది. అది కూడా మనకు స్పేసింగ్ సరైన దూరం అనేది గ్యాప్ అనేది ఉండదు. కాబట్టి అదే యాంత్రీకరణ ద్వారా అయితే మనకు 30 సెంటీమీటర్ల దూరంలో మొక్కకు మొక్కకు మధ్య వచ్చేసి మనకు నీటిగా గాలి పారే విధంగా, అలాగే మనం ఇచ్చేటువంటి నీరుని మొక్క ఈజీగా తీసుకునే విధంగా ఉంటుంది. అలాగే వేసే ఎరువులు కూడా మొక్కకు సులభంగా అందడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మామూలుగా మనకు కలుపు కూడా ఒక విధంగా మనకు ఇందులో కొనబెడర్ కానీ వాడి మనం ఈజీగా కలుపు నివారణ చేసుకోవచ్చు. అండ్ మొదటి మొక్క మనం యాంత్రీకరణ ద్వారా మొక్క ట్రాన్స్ప్లాంటింగ్ చేసిన నెక్స్ట్ డే ఒక 3 డేస్లో మనం కలుపు కోసం కావాల్సినటువంటి పెట్రోక్లోర్ కానీ బ్యూటాక్లోర్ కానీ మందులు ఇన్కేస్ మనం వేసుకున్నట్టయితే మనకి ఇక్కడే కలుపు నివారణ చేసుకోవచ్చు. ఒక నాటు వేసేయడానికంటే ఒక ఎకరాకి మాన్యువల్గా వేస్తే అంటే మామూలుగా మనకు మనుషుల ద్వారా వేపిస్తే మనకు సగటున 13 నుంచి 14 మంది ఒక ఎకరాకి నాట్లు వేస్తారు. అదే యాంత్రీకరణ ద్వారా అయితే ఒక మనిషి వచ్చేసి కంప్లీట్గా ఒక ఎకరాకి ఒక గంట సమయంలో 2 లీటర్ల డీజిల్ కానీ పెట్రోల్తో వీళ్ళు యాంత్రీకరణ ద్వారా వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే కూలీల కొరత అనేది మనం దీన్ని అధిగమించవచ్చు. యాంత్రీకరణ ద్వారా అయితే ఒక రోజులో వచ్చేసి సుమారు 5 నుంచి 6 ఎకరాలు మనం యాంత్రీకరణ ద్వారా వేసుకునే అవకాశం ఉంది. తక్కువ సమయము, తక్కువ విత్తనము, అలాగే మనకు తక్కువ టైంలో నారు మనకు రావడము,
కూలీలు అంత అవసరం లేదు మనకు సో ఈ విధంగా మనకు సమయం ఆదా అవుతుంది ఎరువులు వేసే ఎరువులు మొక్కకి ఈజీగా అందుతాయి అన్నమాట సులభంగా అందడం జరుగుతుంది ఈ యాంత్రికరణ ద్వారా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి ఏంటంటే ముఖ్యంగా నారు పెంపకం ఏంటంటే మనం దమ్ము చేసిన తర్వాత ఆ దమ్ము చేసిన దాంట్లో కనీసం మనం ఇప్పుడు రబీ కాబట్టి చలి తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కంపారేటివ్గా చూసుకుంటే ఒక 2 కేజీలటువంటి మామూలుగా నత్రజని 1 కేజీ భాస్వరం 1 కేజీ పొటాష్ వేసుకొని దీనికి తోడు కొంచెం కోళ్ళ ఎరువు కానీ బాగా మాగిన కోళ్ళ ఎరువు కానీ పశువుల ఎరువు వేసుకుంటే కొంచెం మనకు నారుమడికి వెచ్చదనాన్ని ఈ ఎరువులు ఇవ్వడం జరుగుతాయి కాబట్టి సేంద్రియ ఎరువులు కూడా వేసుకోవడం తప్పనిసరి దమ్ము చేసిన తర్వాత సాధారణంగా మామూలుగా మనకు బెడ్లాగా చేసుకొని దాని మీద మనకు పాలిథిన్ షీట్ని పరుచుకొని మనం దాని మీద 8 ఖానాలు కానీ 4 ఖానాలు ఉన్నటువంటి ట్రే దాని సైజ్ వచ్చేసి 50 సెంటీమీటర్ల పొడవు అలాగే 28 సెంటీమీటర్ల వెడల్పు మామూలుగా 1 ఇంచు మనకు ఎత్తు ఉండేటట్టు చూసుకొని దాన్ని ట్రే చేపించుకొని ఏదైతే మనం పాలిథిన్ షీట్ పరిచామో దాని మీద ట్రే పెట్టేసి అక్కడే మనం దమ్ము చేసినటువంటి బురదను ఇక ఇద్దరు మనుషుల వ్యతిరేక దిశలో నిలబడి ఆ బురదను ఆ ట్రేలలో నింపేసి దాని మీద నుంచి మనకు మండగట్టినటువంటి విత్తనాలు ఉంటాయి కాబట్టి ఆ విత్తనాలను పైనుంచి పలసగా చల్లుకున్న తర్వాత దాని మీద వర్మీ కంపోస్ట్ కానీ లేదా బ్లాక్ సాయిల్ కానీ పైనుంచి కవర్ చేసుకుంటే మన పక్షుల బెడద అనేది ఉండదు ఆ తర్వాత దానిపైనుంచి ఎడ్డుగడ్డి కానీ లేకపోతే మనకు బస్తాలు ఏమైనా ఉంటే మన దగ్గర బస్తాలను తడిపేసి పైన వేసేస్తే 1-2 డేస్ తర్వాత మనకు కంప్లీట్గా నారు జర్మినేషన్ వచ్చేయడం జరుగుతుంది సో 10 నుంచి 13 రోజుల నారు అనేది మనకు యాంత్రికరణ ద్వారా నాటుకోవడానికి అనుకూలమండి ఒక అంటే 3 ఆకుల నారు నాటుకోవచ్చు ఒకవేళ మనకు నారు ఎదుగుదల తక్కువ ఉంటే మాత్రం 3-19 కానీ 13-045 కానీ ఇలాంటి గ్రోత్ మామూలుగా ఎదుగుదలకు అంటే మనకు నారు ఎదుగుదలకు ఉపయోగపడేటటువంటి ఎరువులను పైనుంచి పిచికారి చేసినట్టయితే మనకు నారు ఎదుగుదలలో ఎటువంటి లోపం ఉండదు నార్మల్గా మనం మనుషుల ద్వారా ట్రాన్స్ప్లాంటింగ్ చేయించిన దానికి ఈ యాంత్రికరణ ద్వారా ఒక 5000 రూపాయలు పెట్టుబడి మనం ఇక్కడే తగ్గించుకోవచ్చు నాటు ద్వారా వేసుకున్న వాటిలో ఏంటంటే మనకు మొక్కలు అధికంగా పడే అవకాశం ఉంటుంది ఒక ఎకరాకి ఇక్కడైతే మనకి ఏంటంటే సాధారణంగా కుదుళ్ళు అనేవి ఎంత మనకంటే మనకు అందుబాటులో మనకి ఎన్ని కావాలో అన్ని పెట్టుకోవచ్చు అండి ఇక్కడ 4 వరుసలది ఉంటుంది 6 వరుసలది ఉంటుంది కంపారేటివ్గా చూసుకుంటే మనకు దుబ్బు బాగా చేసినప్పుడు పిలికలు బాగా వచ్చినప్పుడు కంకి కూడా బాగా వస్తుంది కంకి బాగా వచ్చినప్పుడు మనకు అధికంగా గింజలు వస్తాయి గింజలు బాగా నిండితే కొంచెం మనకు దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది వేరుశెనగ నూనె గింజల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట వర్షాధారంగా ఖరీఫ్లోను నీటిపారుదల క్రింద రబీ వేసవి పంటలుగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు ఖరీఫ్ కంటే రబీ వేసవిలో పంట దిగుబడులు నాణ్యత ఎక్కువగా ఉంటాయి అలా తెలంగాణ జిల్లాల్లో విత్తిన వేరుశెనగ పైరు ప్రస్తుతం పలు దశల్లో ఉంది వేరుశెనగను అన్ని దశల్లోనూ ఆశించి నష్టపరిచే పురుగు పొగాకు లద్దె పురుగు ఒక్క రసాయన మందులతో ఈ పురుగు అదుపులోకి రాదు మందులకు నిరోధక శక్తిని పెంచుకున్న లద్దె పురుగు నివారణకు సమగ్ర చర్యలు తప్పనిసరి పంట దశ పురుగు దశలను అనుసరించి చర్యలు చేపట్టాలి ఎర పంటలు యాంత్రిక చర్యలు వేప మందులు విషపు ఎరలతో పాటుగా రసాయన మందులను వాడటం ముఖ్యం వేరుశెనగలో పొగాకు లద్దె పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కీటక విభాగం శాస్త్రవేత్త రాజశేఖర్ ప్రస్తుతం యాసంగిలో సాగు చేసినటువంటి వేరుశెనగ పంట అనేది పూత దశ నుంచి ఊడలు దిగే దశ లోపల ఉంది వేరుశెనగలో పొగాకు లద్దె పురుగు అనేది గమనించడం జరిగింది ఈ పొగాకు లద్దె పురుగు యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా తల్లి రెక్క పురుగు లేత ఆకుల మీద గుంపులు గుంపులుగా గుడ్లు పెడుతుంది ఈ గుడ్ల నుంచి పొదిగినటువంటి పిల్లలు లేత ఆకుల మీద ఉండేటటువంటి పత్రాహారితాన్ని గోకి తినడం ద్వారా ఆకుల మీద చారల్లాగా ఏర్పడడం అనేది గమనించడం జరుగుతుంది అదేవిధంగా బాగా ఎదిగినటువంటి లార్వాలు చూసుకున్నట్లయితే అవి నిర్దిష్ట ఆకారం లేనటువంటి రంధ్రాలు చేయడం అనేది గమనించడం జరుగుతుంది ముందుగా మనం పంట వేసుకునేటప్పుడే వేరుశెనగ పంటతో పాటు ఎర పంటగా అక్కడక్కడ ఆముదం మొక్కలు వేసుకోవాలి లేకపోతే మనం అక్కడక్కడ అలసంద అటువంటి పంటలు వేసుకోవాలి ఈ ఎర పంటలు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క పొగాకు లద్దె పురుగు యొక్క తల్లి పురుగు ఆముదం మరియు అలసంద పంట మీద గుడ్లు పెడుతుంది కాబట్టి అక్కడ మనకు గుడ్ల సముదాయం కానీ లార్వల సముదాయం కానీ కనిపించినట్లయితే వాటిని మనం ఈజీగా గుర్తించి వాటిని ఏరి పారేయడానికి ఆస్కారం ఉంటుంది పంట తొలి దశ లోపల ఉన్నప్పుడే ఎకరానికి ఒక 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలు అమర్చుకొని పురుగు యొక్క ఉధృతి అనేది గమనిస్తూ ఉండాలి 15 నుంచి 20 చోట్ల మనం వయాకర పంగలకర్రలు పెట్టుకున్నప్పటికి కూడా ఈ పంగలకర్రల లోపల మన పక్షులు వచ్చి వాలి ఆ లార్వలు తినడానికి ఆస్కారం ఉంటుంది 45 నుంచి 50 రోజుల మధ్య లోపల అయితే తప్పనిసరిగా ఒకసారి వేప నూనె అజాడ్రక్టిన్ 1500 ppm 5 ml వీటన్నిటికి కలిపి పిచికారి చేసుకోవాలి ఎక్కడైతే ఈ పొగాకు లద్దె పురుగు గుడ్లు పెడుతుందో ఆ గుడ్లను పొదగనీయకుండా మరియు గుడ్లను పెట్టలేయకుండా కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది
ఇంకా మనం పెట్టుకున్నటువంటి ఈ లింగాకర్షక బుట్ట లోపల రోజుకు 8 నుంచి 10 రెక్కల పురుగులు పడినట్లయితే ఈ యొక్క పొగాకు లద్ద పురుగు యొక్క ఉధృతి అధికంగా ఉన్నట్టుగా గుర్తించి ఇండాక్సోకార్బ్ ప్లస్ నోవలూరన్ కలిసిన మందు 1.25 ml అంటే 250 ml ఒక ఎకరానికి సరిపోతుంది. ఆ మందును పిచికారి చేసుకోవాలి. పురుగు ఉధృతి మరీ అధికంగా ఉంటే మాత్రం క్లోరాంట్రానోలిపోల్ అన్న మందు 0.3 ml లేదా థయోడికార్బ్ 1.5 gram లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఇంకా వీటికంటే బెస్ట్ పద్ధతి వచ్చేసి విషపియర తయారీ. 10 kg తవుడు, 2 kg బెల్లం మరియు 100 gram థయోడికార్బ్ పౌడర్ అనేది కావాలి. తౌడును, నీళ్లును మరియు 2 kg బెల్లాన్ని కలిపి ఒక రాత్రి అంతా వాటిని పులియబెట్టాలి. మరుసటి రోజు సాయంత్రం 100 gram థయోడికార్బ్ అనే మందును కలిపేసి వాటిని చిన్న చిన్న ఉండాలుగా చేసుకొని సాయంత్రం వేళలో మొక్క యొక్క మొదలు లోపల చల్లుకున్నట్లయితే ఆ పురుగులు వచ్చేసి ఈ యొక్క చల్లినటువంటి ఈ తౌడు మరియు బెల్లం తీయగా ఉండటం వల్ల వాటిని ముందుగా తినేసి చనిపోవడానికి ఆస్కారం ఉంది. ఒకప్పుడు చవకగా దొరికిన జామ పండు ఇప్పుడు ఖరీదైన పండ్ల జాబితాలోకి చేరిపోయింది. పెరటి చెట్టు నుండి వాణిజ్య స్థాయి తోటలుగా సాగును విస్తరించుకుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల్లో జామ తోటలు సాగవుతున్నాయి. జామ సాగులో అందుబాటులోకి వచ్చిన విదేశీ రకాలు, అధిక సాంద్ర పద్ధతులు సాగు రూపురేఖల్నే మార్చేశాయి. ఇంతలా విస్తరిస్తున్న జామ తోటల్లో పండు ఈగ కాయ నాణ్యతకు విఘాతంగా పరిణమించింది. పండు ఈగ ముప్పును పసిగట్టేలోపే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. జామలోనే కాక పండు ఈగ నష్టం మామిడి, బొప్పాయి, రేగు, యాపిల్ బేర్ వంటి ఇతర పండ్ల తోటల్లోనూ కనిపిస్తుంది. తొలి దశలో కాయను చూసి పురుగు ఆశించిందని గుర్తించలేం. కాయను కోసి చూస్తే లోన పురుగులుంటాయి. చాప కింద నీరులా ఈ పండు ఈగ జామను నష్టం చేస్తుంది. జామ నాణ్యతను, దిగుబడిని దెబ్బతీస్తున్న పండు ఈగ నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ అశోక్. జామ పంటకి ఎక్కువగా నాశనం కలిగజేసేది పండు ఈగ. ఈ పండు ఈగ ఎక్కువగా వర్షాకాలంలో దాని మూమెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ పండు ఈగ లక్షణం ఏ విధంగా ఉంటుందంటే అప్పుడే పరిపక్వత వచ్చే ఫ్రూట్స్ నుంచి వచ్చే ఆ వాసనకి ఈ పండు ఈగ వచ్చి కండ మీద పంచెస్ చేసి అక్కడ గుడ్లు పెడుతూ వస్తుంటుంది. ఆ గుడ్లు అందులో పొదిగి అవి పరిపక్వత చెంది మ్యాగాట్స్ అంటాం, మ్యాగాట్స్ లోపల డెవలప్ అయ్యి పండు లోపల ఉన్న గుజ్జుని ఆ తర్వాత గింజల్ని మొత్తం తినివేసి ఈ పండు ఈగ ఆశించిన పళ్ళు తొందరగా ముగ్గిపోతూ ఉంటాయి. అంతేకాకుండా సెకండ్ ఫేజ్లో ఎక్కువ మొత్తంలో పళ్ళు కింద రాలిపోయి పడిపోతాం కూడా మనం గమనించవచ్చు. రాలిపోయిన పళ్ళు నుంచి వచ్చిన ఆ మ్యాగాట్స్ మళ్ళీ సాయిల్లోకి వెళ్ళి మళ్ళీ అవి కోసే దశలోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తెల్ల ఈగలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పండు ఈగను నివారించుకోవడానికి జామ తోటల్లో కలుపు అనేది లేకుండా చూసుకోవాలి. ఈ పాదుల్లో మొత్తం చెత్త అంతా తీసేసి దాని తర్వాత పారతో ఒక లేయర్ అంతా చెక్కటం ద్వారా ఈ కోసస్ దశలో ఉన్నవన్నీ పైకి ఎక్స్పోజ్ అయ్యి సూర్యరశ్మికి అవి చనిపోయే అవకాశం ఉంది. దాదాపు చెట్టుకి 20 నుంచి 40 gram కార్బోఫ్రాన్ గుళికలు వేసుకోవటం వల్ల నశించే అవకాశం ఉంది. అంతేకాకుండా చాలామంది రైతు సోదరులు ఎర్రలు కూడా పెడుతున్నారు. మామూలు ఒక వాటర్ బాటిల్లో మిథైల్ యుజనాన్ని 2 ml, మాలతయాన్ని 2 ml కలిపిన ద్రావణంలో ఒక చిన్న ఫ్లైవుడ్ చెక్క ముక్కని ఒక రాత్రంతా నానబెట్టడం ద్వారా బాగా పీల్చుకొని ఆ చెక్క ముక్కని బాటిల్లో పైన మూతకి కట్టి ఎలాడబెట్టడం ద్వారా బాటిల్ కూడా అటు ఇటు 2 చిన్న చిన్న కన్నాలు చేస్తే మగపురుగులు ఈ మిథైల్ యుజనాల వాసనకి వచ్చి ఆ బాటిల్లో పడిపోతూ ఉంటాయి. ఆ కింద కూడా బాటిల్లో అడుగున 5 ml ఒక లీటర్ నీటిలో కలుపుకొని అందులో ఒక 20 ml ద్రావణాన్ని వరకు అడుగున పెట్టుకుంటే వాటర్లో పడిపోయి చనిపోవడం జరుగుతుంది. ఈ పండు ఈగ అత్యధిక స్థాయిలో ఉందా, మధ్యస్థంగా ఉందా, తక్కువ స్థాయిలో ఉందా అని చూసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అందులో దాదాపు ఒక 40 పురుగులు ఉన్నట్లయితే మనం చాలా ఎక్కువగా ఉంది గమనించుకోవచ్చు. 10 నుంచి 15 పురుగులే ఉన్నాయి అనుకుంటే మధ్యస్థంగా ఉంది అనుకోవచ్చు. అంతేకాకుండా 4 ఉన్నాయి, 3 పురుగులే ఉన్నాయి, అంత ఎక్కువ లేవు అని ఈ విధంగా మనం నిర్ధారించుకోవడానికి కూడా ఈ ఎర ఉపయోగపడుతుంది. ఈ ఎర కూడా దాదాపు 4 చెట్లకి ఒకటి పెట్టుకోవటం ద్వారా ఎక్కువ మగపురుగులు ఆశించడం ద్వారా ఇంకా గుడ్లు పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కాపులేషన్ జరగదు కాబట్టి చాలా మటుకు ఈ పండుగను నిరోధించుకోవచ్చు. పండుగ ఉధృతి ఇంకా ఎక్కువగా ఉందనుకున్నప్పుడు 2 ml మాలతయ్యాను 1 లీటర్ నీటిలో కలిపి చెట్టు అంతా తడిసే విధంగా పిచికారీ చేసుకోవడం ద్వారా ప్రతి 10 రోజులకు ఒకసారి అలాగే 3 నెలల పాటు పిచికారీ చేసుకోవడం వల్ల ఈ కంటిన్యూస్గా మనం ఫ్రూట్ ఫ్లైని పండుగని నివారించుకోవచ్చు.
అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. బొప్పాయిలో ఆకులు మెలితిరిగిపోతున్నాయి, కాయలపై మచ్చలు కనిపిస్తున్నాయి, నివారణ తెలియజేయండి అని అడుగుతున్నారు కడప జిల్లా వేముల నుంచి శివ. ఈ మధ్యకాలంలో వైరస్ తెగుళ్ళు బొప్పాయి పంటను ఆశించి విపరీతమైన నష్టానికి గురి చేస్తున్నాయి. అవి ఆకుముడత తెగులు, మొజాయిక్ మరియు రింగ్ స్పాట్ వైరస్ తెగుళ్ళు అనేటివి ప్రధానంగా ఈ పంటను ఆశిస్తున్నాయి. ఇప్పుడు ఆకుముడత తెగులు విషయానికి వస్తే మనము ఈ లక్షణాలను గనక పరిశీలించినట్లయితే లేత ఆకులు ముడుచుకుపోయినట్లుగా కనపడి ఈనలు బాగా ముదురుగా తయారయ్యి అలాగే కాడలు కుంచించుకుపోయి ఒక గుబురులాగా తయారవుతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే చెట్టు సరిగ్గా పెరగకపోవడము, కాయలు కూడా సరైన సైజుకు రాకుండా మార్కెట్ దిగుబడి తగ్గిపోతుంది. ముఖ్యంగా పేనుబంక ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది కాబట్టి సో దీని నివారణకు గాను డైమెథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు పిచికారీ చేయటం మూలాన పేనుబంకను వ్యాప్తిని అరికట్టవచ్చు. దీని ద్వారా వ్యాప్తి చెందే వైరస్ను కూడా మనము అదుపు చేయడానికి వీలవుతుంది. అలాగే మొజాయిక్ తెగులు విషయానికి వస్తే దీన్నే పల్లాకు తెగులు అని కూడా వ్యవహరిస్తారు. ఆకు మధ్య భాగంలో పచ్చగా తయారయ్యి ముదురాకు పచ్చ రంగులతోటి మనకు ఇది కనబడుతుంది కాబట్టి ఇది పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. అలాగే రింగ్ స్పాట్ వైరస్ తెగులు, ఇది మనకు బొప్పాయిలో తాయివాన్ రకం ఏదైతే మనం సాగు చేస్తున్నామో సో అలాంటి పరిస్థితుల్లో ఈ తెగులు ఉధృతమవడం గమనిస్తున్నాము. ఇది ఆకులపైన కాండంపైన నూనె మచ్చలుగా తయారయ్యి తర్వాత ఇది కాయలపైన కూడా కనబడుతుంది. మార్కెట్లకు ఇది అంత ఉపయోగకరంగా ఉండదు. ఈ తెగులు ఏ దశలోనైనా ఆశిస్తుంది కాబట్టి వీటి నివారణకు గాను విత్తన దశ నుంచి మనము శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ముఖ్యంగా నారు నైలాన్ 40 నుంచి 60 మెష్ సైజు షేడ్ నెట్లలో పెంచినటువంటి ఈ నారుమడిని తీసుకోవడం ద్వారా ఈ వైరస్ తెగులు లేకుండా చూసుకోవచ్చు. అలాగే ధృవీకరించిన విత్తనాన్ని మట్టికే వాడాలి. ముఖ్యంగా వైరస్ తెగుళ్ళ విషయానికి వస్తే ఇది రసం పీల్చే పురుగుల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది కాబట్టి సో ఏదైనా పేనుబంక కానీ తెల్లదోమ కానీ వీటి నివారణకు గాను డైమెథోయేట్ 2 ml లేదా మిథైల్ పారాథయాన్ 2 ml అలాగే మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ రసం పీల్చే పురుగుల్ని మనము అరికట్టుకోవచ్చు. అలాగే రింగ్ స్పాట్ వైరస్ సోకినటువంటి కాయల్లో వాటి నాణ్యత మరియు సైజు పెంచడానికి గాను యూరియా 10 గ్రాములు అలాగే జింక్ సల్ఫేట్ 1.5 గ్రాములు మరియు బోరాన్ 1 గ్రాము కలిపి స్ప్రే చేసుకోవటం మూలాన మనము ఈ కాయ సైజు పరిమాణాన్ని పెంచుకొని నాణ్యతను కూడా పెంచుకోవడానికి వీలవుతుంది. ఈ నారు మనము విత్తుకోవడానికి ముందుగా అసిఫేట్ 1 గ్రాము స్ప్రే చేసుకోవటం మూలాన ఈ వైరస్ వ్యాప్తిని కూడా మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. సో ఈ విధంగా ఉద్దేశించబడినటువంటి ఈ చర్యల్ని పాటించడం ద్వారా మనము బొప్పాయిలో ఈ వైరస్ తెగుళ్ళని అరికట్టుకోవడానికి వీలవుతుంది. సాగు రంగపు సంక్షిప్త సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లాలోని వనపర్తి వ్యవసాయ మార్కెట్లో గత వారం రోజులుగా వేరుశెనగ ధరలు గరిష్టంగా నమోదవుతున్నాయి. క్వింటా దాదాపు 8,000 రూపాయల వరకు పలుకుతూ రాష్ట్రంలోనే అత్యధిక ధరగా రికార్డు నమోదు చేసుకుంది. వనపర్తితో పాటు గద్వాల మార్కెట్లోనూ 7,000 దాటిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రేటు అమ్మడం పోయిందంటే మనకు చాలా ఆనందంగా పల్లీలు పండించాము, చాలా మంచి దిగుబడి వచ్చింది. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చింది.
పంట చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉన్నాం అందరం. ఒకసారి 5000 రూపాయలు వచ్చింది పోయినసారి, ఈసారి 7900, 8000 తక్కువ తగ్గదు వచ్చింది మేము చాలా సంతోషంగా ఉన్నాయి సార్. సాగు ఆరంభంలో అధిక వర్షాలు కొంత నష్టపరిచిన వాటిని అధిగమించి రైతులు మంచి పంటను తీసుకున్నారు. గత వారం రోజులుగా గద్వాల మార్కెట్కు వేరుశనగ దిగుబడులు పోటెత్తుతున్నాయి. క్వింటాకు గరిష్టంగా 7712 రూపాయలు ధర రాగా కనిష్టంగా 3300 రూపాయలు పలుకుతోంది. పంట నాణ్యంగా ఉండడంతో ప్రతి రైతుకు మంచి ధర దక్కుతుందని మార్కెట్ కమిటీ చైర్మన్ రామేశ్వరమ చెబుతున్నారు. మార్కెట్లో సరుకు బాగా రావడం వల్ల మంచి రేటు కూడా రావడం జరుగుతుంది. అలాగే రైతులు నాణ్యతమైన నాణ్యత గల గింజలు తీసుకురావడం వల్ల వాళ్ళకు మంచి రేటు లభిస్తుంది. ఇయర్లోనే హైయెస్ట్ రేట్ అంటే ఈరోజు రావడం గరిష్టంగా అత్యధికంగా 7800 చిల్లర దాటింది. గద్వాల వనపర్తి మార్కెట్లలో గత వారం రోజులుగా పలుకుతున్న ధరలతో రైతులు సంతోషిస్తున్నారు. మరికొన్ని రోజులు ఇవే ధరలు కొనసాగేలా చూడాలంటూ రైతులు కోరుతున్నారు. వర్షాలు అధికంగా కురిసినప్పుడల్లా పెన్నా నది వారధి తెగిపోవడం పరిపాటిగా మారింది. గతంలో 2-3 సార్లు ఇలానే జరిగితే అధికారులు మరమ్మతులు చేపట్టారు. అయితే తాజాగా జనవరి 1వ వారంలో కురిసిన వర్షాలకు పెన్నా నదిలోకి అధికంగా నీరు చేరి వారధి దగ్గర మరోసారి గండిపడి నీళ్లన్నీ వృధాగా పోతున్నాయి. 20 రోజులు కావస్తున్నా మరమ్మత్తు పనులు పూర్తి చేయకపోవడంతో సర్వేపల్లి జాఫర్ సాహెబ్ కాలువ ఆయకట్టు రైతులు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొన్న కురిసిన అకాల వర్షాలకి ఈ పెన్నా నది వారధి దగ్గర మళ్ళా బ్రీచ్ అయిపోయింది. అంతకుముందు ఒకసారి బ్రీచ్ అయితే దాన్ని క్లోజ్ చేశారు 29 లక్షలు పెట్టి. మళ్ళా అకాల వర్షాలకి మళ్ళా బ్రీచ్ అయిపోయింది. పోయినసారి వచ్చిన వర్షాలకి ఈ బ్రీచ్ అయిపోయిన తర్వాత నార్లు పాసిపోయి వాళ్ళు మళ్ళా నార్లు పోసుకొని ఇప్పుడు నార్లు వేసే టయానికి మొత్తం కైలన్నీ ఎండిపోయినాయి. జాఫర్ సాహిబ్ కాలువ కానీ, ఒల్లూరు కాలువ కానీ, కృష్ణాపట్నం కాలువ కింద కానీ అన్నీ ఎండిపోయి ఉన్నాయి పరిస్థితి. సుమారు ఇప్పటికి 40-45 రోజులైనా కూడా నార్లు వేసే పరిస్థితి లేదు. నార్లు వేసిన వాటికి నీళ్లు లేక వాటికి మళ్ళీ ఫర్టిలైజర్ వేసేదానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. కాబట్టి స్థానిక ఎమ్మెల్యేలు కానీ, పీడబ్ల్యూడీ అధికారులు కానీ యుద్ధ ప్రాతిపదికన దీన్ని పూడ్చి సర్వేపల్లి కాలువకు కానీ, జాఫర్ సాహిబ్ కాలువకు కానీ వెంటనే నీళ్లు వేయాల్సిన అవసరం ఉంది. పెన్నా వారధి పనులపై జలవనరుల శాఖ అధికారులు స్పందిస్తూ మరమ్మత్తు పనులు చేపట్టామని, 2-3 రోజుల్లో పనులు పూర్తి చేసి సర్వేపల్లి జాఫర్ సాహెబ్ కాలువ ఆయకట్టుకు నీరు అందిస్తామని రైతులు ఆందోళన చెందవద్దని చెబుతున్నారు. పెన్నా బ్యారేజీకి సంబంధించి ఇప్పటికి 3-4 సార్లు మేము బ్రీచెస్ క్లోజ్ చేయడం జరిగింది. మొన్న జనవరి 1వ వారంలో కురిసిన వర్షాల వల్ల ఇంకొకసారి డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఒక డీప్గా 150 మీటర్లు వెడల్పున ఒక 12 మీటర్ల లోతులో గల్లీ బాపడటం వల్ల వచ్చిన వాటర్ అంతా కూడా దాని ద్వారా కిందకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దానికోసం ఏంటంటే పెన్నా బ్యారేజీ వాళ్ళు ఒక క్రాస్ బండ్ ఫామ్ చేస్తున్నారు. ఆ క్రాస్ బండ్ ఇంకా 10-20 మీటర్ల మధ్యన ఉంది. అది 1-2 రోజులు పూర్తి అయిపోతుంది. సర్వేపల్లి కెనాల్కి కానీ, జాఫర్ కెనాల్, కృష్ణపట్నం కెనాల్ కూడా వాటర్ రెస్టోర్ చేసి రైతులకు ఏ విధమైన ఇబ్బందులు చేయకుండా చేయడం. కొనుగోళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో పత్తి ధరలు పెరుగుతున్నాయి. ఆరంభం కంటే ఇప్పుడు అత్యధిక ధరలు నమోదవుతున్నాయి. ప్రారంభంలో 4-5 వేలు పలికిన ధరలు ప్రస్తుతం ఊపందుకున్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధర గరిష్టంగా 5600 నుంచి 5800 మధ్య పలుకుతోంది. చివరి తీతల పత్తిని అమ్ముకునేందుకు వచ్చిన రైతులు పెరిగిన ధరలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు ముందు కన్నా ఇప్పటికీ మాకు మార్కెట్ ఇప్పుడు మంచిగా పడ్డది. ఉన్న మంది మాకు సరిపోయింది. ఇంకంతసార్లు 5780, కొంతమందికి 90 పడ్డది, ఒక 100 పడ్డది అంతేకాదు. ఎందుకంటే పత్తి తీరు ధర ఆడికి మంచిగా మాకు సంబరంగా ఉన్నది. మా సార్ చేయబట్టి దాదాపు కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. ఇలాంటి సమయంలో పెరిగిన ధరలను చాలామంది రైతులు అందిపుచ్చుకోలేకపోయారు. ఇప్పటికే పంటనంతా అమ్మేసుకున్నామని, ఆరంభంలోనే ఇంత ధర ఉంటే తమకు గిట్టుబాటు అయ్యేదని అంటున్నారు. అంతకుముందు రేటు నేను 2 మాస్ బ్యాక్ తీసుకొచ్చినప్పుడు రేట్ అనేది 5400 ఉండేది. ఇప్పుడు లాస్ట్ సీజన్ వరకు ఇది 5800 వరకు వేసారు. అప్పుడు ఇదే రేటు ఉంటే చాలా రైతులు చాలా లాభం ఉండేది. ఇలా వేసడం వల్ల రైతు చాలా నష్టం కలుగుతుంది. అటు వర్షాల వల్ల నష్టాలు, ఇటు అలర్ల వల్ల నష్టాలు చాలా కలుగుతున్నాయి. ఈ రేటు అప్పుడు ఉంటే చాలా రైతు చాలా లాభం ఉండదని మా యొక్క సూచన. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-400-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో
ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.